ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో వెలుగొండ ప్రాజెక్టు నుండి తేగలేరు కాలువకు అనుమతి ఇచ్చి 83.78 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి రైతులు వైసీపీ నాయకులతో కలిసి మంత్రి ఆదిమూలపు సురేష్ పాలాభిషేకం చేశారు। ఈ కాలువ ద్వారా పుల్లల్ చెరువు మండలంలోని 11500 ఎకరాలకు సాగునీరు ప్రజలకు త్రాగునీరు అందుతాయని గత పాలకులు తేగలేరు కాలువను అదిగో ఇదిగో అంటూ కాల్యాపనతో సరిచేశారని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి కనుకనే తేగలేరు కాలువకు అనుమతులు ఇచ్చారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు। जीवो विद्युत जो दी पदे पदे मरीज सतोष तो अवसर लेकिन कार्यक्रम प्रधानमंत्री मरी वेलगौ प्राजेक्ट भागेंूपये पानी मैं सुमार इपड़की पदहार संवस आर मदल पे पदहार पदहार संवसगौ प्राजेक्ट पूर्त मरी दाख संबंधी प्राजेक्ट पूर्तना अमतलचि रकरकाजेक्ट मुख्य इतर मंडल वालू मैं दीन गुरी आलोचन नेटे वारे सभी प्राजेक्ट प्रधानमंत्री दिगेर कालव ये नलब आर कि दिगेर कालव अरवेल आयपू नील डीपीआर वी मैं चूसी अंदर पुलन चोर मंडल में 11500 आयपट को नील इवाल डीपीआर चीगौ प्राजेक्ट को श्रीक आदार एवर उ जेबीवी जॉइंट वेंचर होने प्रकाश मैं मैं जय प्रकाश मैं गायत्री वीलिदर जॉइंट गायत्री चंद्रशेखर रहा है इंजनी आने की मुझे जी आने 11500 मंडल में चूपाले लेवल पड़पाइवल पड़कोवाला पड़को लास्ट चाल चोट सीडी वर्क क्रॉस ड्रैनेज वर्क पेवल अवी एस्टिमेट लेवाया पैकेज नागरिको कल को मट्ट कल कट्टाल उद्देश्य वो दिन टीफाई अवी सर्टे सर्वे चुस्ते अवी लेवल पड़पाई ब्रिजल कटा सिटी वर्क कटाद पड़पे का मन वाला गाड़ी वाल आलोचन पदकोड़ वेल ऐसी एकरा वेरे चोट चुपता वेरे मंडला चुपता आ मंडल में रुपये मंडल में रेल आड़ो मूड वेल इला चुपता चुनाव दाने चाल सूक्ष्म वर्ता कुलचर मैं कावाली आने अड़गर अच्छी कथ प्रारंभ
నేను 14 సంవత్సరాలు ఈరోజు శాసనసభ్యులు ఉన్నాను. 14 సంవత్సరాలు ఈ టీ ఫైవ్ ఏంటి టీ ఫైవ్ టీ వన్ ఏంటి టీ ఫోర్ ఏంటి టీ త్రీ ఏంటి తీగలు ఏంటి ఇది ఏంటి అని చెప్పి చాలామంది అనుమానం ఉన్నప్పుడు దానికి సంబంధించి 11,500 ఎకరాలు నికరక ఎండ్రపల్లి కానివ్వండి తెల్లగట్ల కానివ్వండి కొలకుంట కానివ్వండి పులోచుకుంట కానివ్వండి మరి మూడు ముట్టుకుల దగ్గర నుంచి అది ఈ ప్రాంతంలో ఈ 5-6 గ్రామాలు ప్రధానంగా మిగతా గ్రామాలు కూడా తండాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ గ్రామాల్లో 1,000 ఎకరాలు 2,000 ఎకరాలు 3 ఎకరాలు కలిపి 11,500 ఎకరాలు ఆయకట్టుకు నీళ్ళు అందించాలి ఈ ప్రాజెక్టు ద్వారా. ఎందుకంటే ఈ నీళ్లు కృష్ణమ్మ జలాలు కృష్ణా నీరు నది ఇక్కడ పోతా ఉంది. మరి పులచూరు మండలం ఎక్కడ ఉంది తర్వాత ఎర్రగొండపాలెం ఎక్కడ ఉంది ఒకసారి ఆలోచన చేస్తే అర్థం కాదు. కానీ ఆ నీళ్లు ఆ కృష్ణా నీళ్లు తాపించాలంటే ఈ దిగలేరు కాలువ ద్వారా చిత్త చివరి గుండెలు ఏవైతే ఉన్నాయో కండలేరు దగ్గర లెవెల్ దొరుకుతుంది. కండలేరులో ఉన్నైనా అర్ధరవాడ నీళ్ళు అక్కడ ఒక పాయింట్ వరకు స్టోరేజ్ కేటాయించింది తెచ్చి నీళ్ళు దాన్ని పడేస్తే వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా వాడుకున్నా వాడుకోకుండా వరద నీళ్ళు వచ్చినా కానీ మనకు ఆ నీళ్ళు ఆగితే భూగర్భ జలాలు రక్షణ చేయాలని ఆలోచన పెట్టారు. దాని కోసం మళ్ళీ సార్ సాక్షి సర్వే ఒప్పుకోలేదు. మళ్ళీ సర్వే చేపించాం. ఆ సర్వే చేయించడానికి మళ్ళీ 60-60 లక్షలు ఖర్చు అయింది. మళ్ళీ 10 లక్షలు ఖర్చు అయింది. 70 లక్షలు ఇంకా ఖర్చు పెట్టకుండా సర్వే చేయించడానికి ప్రాజెక్ట్ తీసుకపోతే ఫైనాన్స్ కలిపి నేను మంత్రి అయినాక కూడా 2019 మంత్రి అయినా కూడా క్యాబినెట్లో పెడితే ఫైనాన్స్ ఉగ్రమన్నారు. ఎగిరినాడు ఏమన్నట్టున్నారు ఉత్తరదారు కూడా చేయకపోతే వాళ్ళు చేయలేదని చెప్పి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇంకో ఉత్తరదారు ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు ఆగిపోయినా చాలా ఉన్నాయి. ఆ ప్రాజెక్టులకి మళ్ళీ వేరే ఉత్తరదారు చేయించాలా అట్లయితే ఎట్లయితే వాళ్ళతో చేయించుకోండి అని చెప్పి వాళ్ళు పెట్టినటువంటి ఆ కండిషన్ 2 సంవత్సరాల కాలం పట్టు వాళ్ళని కన్విన్స్ చేయండి. అట్లా కాదయ్యా వాళ్ళ దగ్గర ఎప్పుడు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇంకా పనులు చేయాలా ఆ డబ్బులు ఉన్నాయి 60C అని ఒక క్లాస్ ఉంది 60C కింద టర్మినేట్ చేసినప్పుడు అది అది వేరే వాళ్ళకి ఇవ్వచ్చు ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన డబ్బులు ఏమంటే వాళ్ళ దగ్గర రాబట్టుకోవచ్చు అని చెప్పి ఇదివరకు కూడా ఈ యొక్క టనల్ ఏదైతే ఉందో వెలుగొండ ప్రాజెక్టు టనల్ వంటి టనల్ ఉంది అది కూడా గత ప్రభుత్వం 60C కింద టర్మినేట్ చేసినటువంటి విషయాన్ని కూర్చోవడం ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు 60 అంతకుముందు ఒక వాళ్ళు మన కోస్టల్ ప్రాజెక్ట్ సోల్డ్ చేశాం. కోస్టల్ ప్రాజెక్ట్స్ వాళ్ళు 100 సీట్స్ వాళ్ళు రెండు కలిపి వాళ్ళు చేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి 60C కింద టర్మినేట్ చేసి ఒకటేమో మెగా గాయత్రి మెగా విశ్వారెడ్డికి ఒకటేమో సీఎం రమేష్కి ఎలక్ట్రిక్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి 60C కింద వాళ్ళకి ఇచ్చారు కదా ఉన్న పలాన ఉన్న విన్నట్లు అవన్నీ వదిలిపెట్టి తీసుకుపోయారు కదా కాబట్టి అదే పనిగా 60C పెట్టి టర్మినేట్ చేయండి. మా కొత్త కాంట్రాక్టర్ తీసుకురండి కొత్త టెండర్లు పిలవండి నేను పరిపాలన అనుమతులు తీసుకురావండి ఆయన ఆ గాయత్రి కన్స్ట్రక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జరిగేది కాదు క్రియేట్ కాదని చెప్పి పలు మార్లు క్యాబినెట్లో చెప్తే అప్పుడు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇవ్వాలి. ఆయన చెరగపడతాం ప్రకాశ్ గారు ఎప్పుడు చూసినా తీగలేరు 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 ఏందా తీగలేదని చెప్పి ఆయన ఒకరు పట్టుకొచ్చి ఆయనకు ఒకరు మ్యాప్ వేసి చూపిస్తే చాలా ఇది చాలా న్యాయమైన కోరిక. ఇది ఖచ్చితంగా ఈ 11,500 ఎకరాలు ఈ భూములు ఈ భూములు ఏంటి సెగ్మెంట్ భూములు తల్లి బరువు 15 వర్గాలు గిరిజన వర్గాలకు చెందిన భూములకు ఆ ఒక మసాల పిల్లవాళ్ళకి సాగు నిర్ముక్కడ మంచినీళ్ళు ఎవరికి ఆ భూములు సాగు చేసుకోవడానికి తరతరాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ తర్వాత పిల్లలు ఎవరికైనా కానీ ఈ ప్రాంతంలో ఎందుకప్ప దీనికి ఉంది ఆరుదడి పంటలు వేసుకుంటాం మాకేమి మాగాడి పంటలు కానీ పెట్టకుండా కానీ ఆరుదడి పంటలు వేసుకుంటాం దేనికైనా నీటి సౌకర్యం ఉందంటే భూముల విలువలు పెరుగుతాయి రేపడ్డారు ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని ఒక ఆలోచన తోటి ఈ యొక్క ప్రాజెక్టు గట్టిగా పట్టుకొని సర్వే చేసి గట్టిగా రూట్ మార్చి ఏదో విధంగా పుల్ల చెరువు మండలంలోనే 11,500 ఎకరాలు ఆయనకట్టు చూపించాలి. ఎరగొండ పొలంలో చూపిస్తే కాదు పెద్దారులు చూపిస్తే కాదు దూరాలు చూపిస్తే కాదు కేవలం పుల్ల చెరువు మండల ప్రజల రైతాంగానికి మేలు జరిగే కార్యక్రమంలో ఇది ఈ 83,78,00,000 అక్షరాలు ఇంతటి కాలు తవ్వడమే కాదు కాలు ఒక లైనింగ్ ఇవ్వడమే కాదు మళ్ళీ ఏదైనా మెకానికల్ ఏమైనా మన పరికరాల ప్రకారానికి అవి పెట్టడం అన్ని పెట్టి చేసే భూములకు నీళ్ళు అందించే బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఇది ఈ టీఫై తాలూకా మరి యొక్క సాంక్షన్ పరిపాలన అనుమతులు ఇచ్చి కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తుంది. అందుకే ఈరోజు ఈ యొక్క పులచూరు మండలం ప్రజలకు ఎంత ఆనందంగా ఉంది ఈ ఆనందం ఈ విధంగా మీటింగ్లు పెట్టుకుని సార్ మనం సరిపోదు ఈ విధంగా ఆయనకు మరి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత ఏ విధంగా తెలియజేయాలో అదే అర్థం కాదు ఎందుకంటే మామూలు విషయం కాదు మనం చేయగలిగిందల్లా
ఆయనకి ఎప్పుడు మన జీవితాలతో మనం మన పిల్లల పిల్లలు మరి రాజకీయ రెడ్డి గారికి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పుడు ఉంటాం. అంతకుంచి లేదు ఆయనకి ఎప్పుడు ఆయన ఉన్నంత వరకు జీవితం ఆయన ఉన్నంత వరకు రెండు ఉండాలి. ఆయన ఉన్నంత వరకు ముఖ్యమంత్రిగా ఆయన చేసుకునే ప్రక్రియలో ఎప్పుడైనా కూడా మనం మన కుటుంబాలు మన పిల్లలు కూడా ఆయనకే సొరగారికి శంకుస్థాపన వచ్చినప్పుడు దోకాల్లో పెద్దలు మన ఎమ్మెల్యే గారు కొండారెడ్డి గారు అక్కడే చీఫ్ ఇంజనీర్ ఎస్సీ గారు బిఈ గారు అందరూ వెలుగొండరు అనుకోడి గెస్ట్ హౌస్ లో. ఆ రోజు నేను స్టాటే సర్వే రిపోర్ట్ ఒకటి తీసుకొని పోయి మరి అడగడం జరిగింది. అడిగిన సందర్భంలో వాళ్ళు ఏమంటారంటే అప్పటికి 4 సంవత్సరాలు దాన్ని చెప్పబట్టి మీకు నీళ్ళు ఎక్కువైనా పొలజలు చెరుకు ఏమేం చేసేవి ఎక్కడ దానికి కొండకెక్కుతాయాడన్న నీళ్ళు లేని సమాధానం ఒక్కటే చెబుతారు. కొండారెడ్డి గారు పాపం ఇంజనీర్ కాదు కదా, ఆయన నీకు నీళ్ళు ఎక్కువట్టుగా అంటారు మాతో మేము తలంచుకొని రావడం నీళ్ళు ఎక్కువ సార్ పూర్వం సర్వే చేసినారు మీరు పూర్వ సుబ్బయ్య గారు ఉన్నప్పుడే ట్రయల్ పిచ్ చేసినారు పొలం చెరువుకు వస్తాయని ప్రాపకడ చేసేవాడు అప్పుడు నేను విన్నాను ఆయన కూడా తిరిగి నాకు పిల్లతను అని చెప్పేవాడిని. ఆ సందర్భంలో ఈ స్టాటేజ్ సర్వే రిపోర్ట్ తీసుకుపోయి సాధించుకోవడం జరిగింది మన ఎమ్మెల్యే గారు చూసినాడు బాగా ఇలా బాగా చదువుకున్నాడు కాబట్టి టెక్నికల్ చూడండి అని సిఈకి ఇచ్చాడు. సిఈ గారు ఏమన్నాడు డిజీడి వారు ఏమైనా మరి పెద్ద ఈ మూత చెప్పుకోరు మీరు శాటరేజ్ సర్వే కరెక్ట్ కదా వరంగల్ లో చేసిన సర్వే వాళ్ళ రిపోర్ట్ ఏమో మరి ఎక్కడైనా ఆధారం తీసుకునేది అన్న సందర్భంలో వాస్తవంగా సార్ మరి ఎమ్మెల్యేగా ఏ ఎమ్మెల్యేగా అక్కడ మాట్లాడు సిఈడి డిపార్ట్మెంట్ మొత్తాన్ని నోట్లో చెడుగా మాట్లాడడం జరిగింది. ఆ మాటల్లోనే నేను శాశ్వత వందలకూడదు ఇటువంటి వ్యక్తే కావాలా మన గవర్నమెంట్ కు ఇది యథార్థం మాట్లాడే మనిషే కావాలనే భావన నాకు ఆ రోజే కలిగింది. కానీ తర్వాత కార్యక్రమాలలో కొన్ని ఏదైనా అటు జరగచ్చు ఇటు జరగచ్చు అయ్యేనే విషయాలు కానీ ఆ రోజు నుంచి వారు మరి హైదరాబాద్ విజయవాడ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నిలబెట్టిన మాటకు ఆయన మతికి చేస్తూ నిన్న మధ్యాహ్నమే మరి వారి దగ్గరపై సంతకం పెట్టి జీవో విడుదల చేసినటువంటి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి బాలాభిషేకం చేద్దామనే ఉద్దేశంతో మరి అందరం కూడా ఈ నియోజకవర్గ పెద్దలందరం కూడా ఇక్కడ కూడడం జరిగింది. చాలా సంతోషం. దాదాపు వారు మనకు ఎమ్మెల్యేకి వచ్చిన దగ్గర నుంచి తీగలేని కెనాల్ అనేటువంటి పొగల చెరువు రావాలన్నా తప్పకుండా దీని కృషిలో భాగంగా నువ్వు ఉండు నాకు జ్ఞాపకం చేస్తుండవు నేను కృషి చేసి పోరాడతానని అనడం జరిగింది. అయితే పెద్దలు నేను వారి ముంగలు అందరి పిల్లల మాదిరి నేను చెప్పేవాడిని కాదు. నిజాయిత మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నటువంటి సురేష్ గారికి వేదికను అలంకరించిన నియోజకవర్గ పెద్దలకి విలేకరుల మిత్రులకి అందరికీ నమస్కారం. చాలా సంతోషం. మరి ఎప్పుడు కలుసు పోవటం మీద తప్పితే శాశ్వతంగా ఇక్కడ ఉండి రైతులు కానీ రైతు కూలీలు కానీ పంటలు పండించుకోలేని దౌర్భాగ్య స్థితిలో కీర్తిశేషులు దివంగత రాజశేఖర రెడ్డి గారి పిన్నాల వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిన తర్వాత ఆయన మొట్టమొదటినే 3,000 కోట్ల చిలన ప్రాజెక్టు కేటాయించి ఈ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల్లో ఇంపార్టెంట్ ప్రాజెక్టుగా వెలుగొండ ప్రాజెక్టును కూడా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. దానిలో భాగంగానే మరి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పుణ్యాన మరి ఈ డివిజన్ కావచ్చు కావచ్చు కనిగిరి పోర్మాయుల ఉదయగిరి ప్రాంతాలకు కూడా కరువు ప్రాంతాలకి ఎదుర్కొన్న ప్రాజెక్టు మరి రాబోయే రోజుల్లో పూర్తయితే చాలా ఉపయోగం ఉంటుంది. మరి దానిలో భాగంగానే టీఫై అనేది రాకపోతే పోలంచూరు మండలం కూడా ఎడారిగా మారిపోయేది. మరి అప్పటిన్నా కాంట్రాక్ట్ అయితేనే అనేక అడ్డంకులు సృష్టించడం మరి సురేష్ గారు అనేక విధాలుగా ఎన్నో సార్లు మరి కొంతమంది అయితే రాజులే ఇవ్వలేనే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా సారు పట్టు వదలకుండా మంత్రివర్గ సమావేశం కూడా ఏ అదో పక్క మంత్రులు ఏమనుకున్నా ఏమైనా నాకు పర్లేదు నా నియోజకవర్గ ముఖ్యమైన దాంతో సారు మరి పట్టుదలతో కృషి చేసి ఈ టీ5ని శాంక్షన్ చేసి మంజూరు చేసి జీవో తెప్పించినందుకు మంత్రి గారికి పొలంచూరు మండలం తరఫున ప్రత్యేక ప్రతిజ్ఞలు నెరవేరుస్తూ అవకాశం అందరికీ